అందరికి నమస్కారం అండి. ఇప్పటివరకు నిన్న టీవీ డిబేట్లో మనందరం చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది పెద్దోళ్ళు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళలో ఒకళ్ళైనటువంటి మన సినీ ప్రముఖులు గౌరవనీయులు పెద్దలైనటువంటి శ్రీ పోసాని కృష్ణమూర్తి గారి వ్యాఖ్యలను మనం వింటూనే ఉన్నాము. సార్, ఈరోజు మీడియా ముఖంగా నేను మిమ్మల్ని ఒకే ఒక్క మాట తలుచుకున్నాను. ఎంఏ ఎంఫిల్ చేసి ఎంతో విద్యాన్నతిని సంపాదించుకున్న మీరు కరోనా టైంలో ఎన్నో సమస్యలు సినీ ఫిల్మ్ వల్ల పడుతూ ఉన్నారు. అటువంటి వాటి గురించి మాట్లాడిన మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక మాట అనగానే బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఒక వర్గాన్ని తయారు చేసుకుని పెంపుడు కుక్కలు అందరూ వచ్చి ఒక మృగరాజమైన సింహమైన ఎలా అయితే వచ్చి దాడి చేయదలుచుకున్నాయో అలా వచ్చి పడుతున్నారు. మీరు ఇదే దృష్టిని సమాజంలో ఉన్న సమస్యల మీద, కరోనా టైంలో జరిగిన వ్యాక్సినేషన్ మీద, ఆక్సిజన్ సిలిండర్ పంపిణీ మీద, ఇటువంటి వాటిల మీద చేసి మీరుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ వ్యక్తిగతాన్ని మీరు జనానికి అప్పుడు తెలియజేసేవాళ్ళు. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మీరు ఈరోజు ఎందుకు ఇలా ద్విముఖంగా మాట్లాడుతున్నారో చాలామంది మాలాంటి మీలాంటి అభిమానులకు అర్థం కావట్లేదండి. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు, ఆయన గురించి తెలియజేసిన విధానాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణం స్వార్థపరుడైతే, దొంగ అయితే, కన్నింగ్ అయితే, అవకాశవాది అయితే డాష్ బ్యాక్ తెచ్చడం. ఎందుకంటే చంద్రబాబుతో కలిసింటే పవన్ కళ్యాణ్కి ఏ పని అవుతుంది? ఇంట్లో కొంచెం ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఏ పని అయినా జరుగుతుంది. ఇక బీజేపీ ఉంది అంటే అందులో నిజం ఉండి ఉంటుంది. నేను నమ్ముతున్నా పవన్ కళ్యాణ్ని. నేను డ్రామా గాంధీ నమ్మారు కదా, టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న వ్యాఖ్యలను ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేసుకోడు కదయ్య. మీరు నిజానికి పడలేదు కదా, డాష్ బిల్లు లైవ్ పెట్టు, ప్రూఫ్ ఉంచారు, పవన్ కళ్యాణ్ కలవండి, పిలిచి ఇదిగో మేమేమి తినదా ఇది లిస్టు వచ్చి ప్రూవ్ చేయండి సార్ అనుమను చిన్నట్టుగా ఆయన ఆడుతున్నారని విను. రాజకీయ రాకముందు గోల్డ్ పవన్ కళ్యాణ్. పోసాని గారు, ఆ రోజు 2018లో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం చూసాము. పవన్ కళ్యాణ్ గారు డయాస్ ఎక్కితే నీతిగా నిజాయితీగా మాట్లాడతారని చెప్పిన మీరు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న రిపబ్లిక్ మీట్లో జరిగిన మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన విమర్శిస్తూ ఇలా మీరు ప్రత్యర్థి విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీ అవకాశవాద రాజకీయాలను మానుకోండి. ఆ రోజు మీకు కావాల్సింది టీడీపీ జనసేన వేరయ్యి వైఎస్ఆర్ పార్టీకి ప్రత్యర్థి పార్టీ అనేది లేకుండా కావటం మీకు కావాల్సింది. ఈ నీతిమాలని రాజకీయాలను ఎప్పుడైతే మీరు మానుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా ముందొస్తుందండి. అది ఆ రోజు అనేది త్వరలో రాబోతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మేము కోరుకుంటున్న మార్పు త్వరలోనే మేము తీసుకురాబోతున్నాము. 2018లో పవన్ కళ్యాణ్ గారు దయాసి ఎక్కి మాట్లాడే ప్రతి మాట నిజమని మీరు చెప్పారు. నిన్న రిపబ్లిక్ మీటింగ్లో జరిగింది కూడా అదే. వాస్తవాన్ని ఎంత దాచాలనుకున్నా సరే అది ఆగదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. ప్రజలందరూ దీన్ని గమనిస్తూనే ఉన్నారు. మీరు ఒక నిజాన్ని ఎంత అబద్ధమని ప్రచారం చేసినా అది ఎప్పటికీ బయటికి రాకుండా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.